లక్ష ఎకరాల్లో ప్రణాళిక నగరం, అది కూడా గ్రీన్ సిటీ. మీరు విన్నది నిజమే, భాగ్యనగరం శివారులో హైదరాబాద్ను మించిన ప్లాన్ సిటీ రాబోతోంది. 111 జీవోను తెలంగాణ సర్కార్ ఎత్తివేయడంతో గ్రీన్ జోన్లో ఉన్న 132,000 ఎకరాలు రెసిడెన్షియల్ జోన్లోకి మారనుంది. దీంతో పర్యావరణానికి హాని కలగకుండా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పూర్తి పచ్చదనంతో మరో మహానగరం ఏర్పాటు కాబోతోంది. 111 జీవోను ఎత్తివేస్తూ ప్రభుత్వ నిర్ణయం. 111 జీవో పరిధిలో 132,000 ఎకరాలు, 111 జీవో పరిధిలో ప్లాండ్ సిటీ. జీవో రద్దుతో రియల్ ఎస్టేట్ రంగంలో ఉత్సాహం. గ్రీన్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్కు మారనున్న భూములు 84 గ్రామాల ప్రజల్లో ఆనందం. సుమారు 25 ఏళ్ల నుంచి వినిపిస్తున్న గవర్నమెంట్ ఆర్డర్ జీవో నంబర్ 111. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూసీ నదితో పాటు హైదరాబాద్కు తాగునీరందించిన జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరివాహక ప్రాంతాల పరిరక్షణ కోసం అప్పటి ప్రభుత్వం 1996లో 111 జీవోను తీసుకువచ్చింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇక్కడ వ్యవసాయం తప్ప నిర్మాణాలు చేపట్టకూడదు. దీంతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం పలు రకాల ఆంక్షలు విధించింది. దీంతో 111 జీవో పరిధిలోకి వచ్చే 84 గ్రామాలు అభివృద్ధికి నోచుకోకుండా పోయాయి. పక్కనే ఉన్న రెసిడెన్షియల్ జోన్ భూములు ఎకరాకు 30 నుంచి 40 కోట్ల రూపాయలు పలుకుతున్నా 111 జీవో పరిధిలోని భూములకు 2-3 కోట్ల రూపాయలకు మించి ధర పలకడం లేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఎప్పటినుంచో ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 111 జీవోను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సర్కార్ నిర్ణయంతో 111 జీవో పరిధిలో కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి జరగనుంది. 111 జీవో రద్దుతో దాని పరిధిలోకి వచ్చే సుమారు 132,000 ఎకరాలు పరిమిత నిబంధనలతో రెసిడెన్షియల్ జోన్గా మారిపోతుంది. అంటే ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. మూసీ నదితో పాటు జంట జలాశయాలకు ఏమాత్రం హాని కలగకుండా పర్యావరణ పరిరక్షణతో ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేందుకు కేసీఆర్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అంటే సుమారు 100,000 ఎకరాల్లో ప్రణాళికా నగరం ఏర్పాటు కాబోతోంది. పూర్తి పచ్చదనంతో హైదరాబాద్ను మించిన గ్రీన్ సిటీకి పునాదులు పడ్డట్టేనని రియల్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు 111 జీవో ఉపసంహరణతో రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతంలో ఉన్న భూముల ధరలు ఆకాశాన్నంటుతుండడం, అందుబాటులో భూములు లేకపోవడం రియల్ రంగానికి ఆందోళన కలిగించింది. ఇప్పుడు 111 జీవో రద్దుతో సుమారు 100,000 ఎకరాల ప్రైవేటు భూములు అందుబాటులోకి వస్తాయి. దీంతో భారీ ఎత్తున గృహ, వ్యాపార, నిర్మాణ రంగ ప్రాజెక్టులు మొదలవుతాయి. ఇది రియల్ రంగంతో పాటు చాలా రంగాలకు ఊతమివ్వడంతో పాటు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలను కూడా కల్పించనుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు భూములు అందుబాటులో లేని కారణంగా ఇంటి ధరలు భారీ స్థాయిలో ఉండగా 111 జీవో పరిధిలోని భూములు అందుబాటులోకి వస్తే తక్కువ ధరకే గృహాలు లభించే ఛాన్స్ ఉంటుందంటున్నారు. మొత్తానికి 111 జీవోను ఉపసంహరించుకోవాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో 84 గ్రామాల్లో సంతోషం వ్యక్తమవుతుండగా రియల్ రంగంలో జోష్ కనిపిస్తోంది.